ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎన్డీఏదే మళ్లీ అధికారమన్న వార్తలతో స్టార్టింగ్లోనే సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఆరంభంలోనే నిఫ్టీ 600 పాయింట్లకు పైగా పుంజుకొని ఆల్టైమ్ హైకి చేరింది. ఇటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 వద్ద ప్రారంభమైంది. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యి మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో ఓపెనింగ్ అయిన పరిస్థితి లేదు. ఇవాళ మార్కెట్లో సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. అటు నిఫ్టీ కూడా ఆరంభంలోనే దాదాపు 500 పాయింట్లతో పైపొందుకున్నది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఈ మొన్న శనివారం రోజు ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై చాలా స్పష్టంగా కనపడుతుంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒక కూటమికి ఒక పార్టీకి ఇవ్వడంతో ముఖ్యంగా ఈ ప్రభావంతో తోడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు చాలా సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా రూపాయి బలపడడం ఒకటి, బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు బాగా లాభాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మార్కెట్ మంచి లాభాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతము దాదాపు 75,700 పైగా లాభాలతో సెన్సెక్స్ కొనసాగుతా ఉంది. అలాగే 1600 పాయింట్లు లాభపడి 23,000 వద్ద నిఫ్టీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. రికార్డు స్థాయిలో ఇటు డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కెట్లో కూడా 83 రూపాయల వద్ద ప్రారంభమైంది. మార్కెట్ లో ముఖ్యంగా ఇవాళ భారీ లాభాల్లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంకు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి షేర్స్ అన్ని కూడా భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రేపు ఫలితాలు రానున్న నేపథ్యంలో ఇవాళ మార్కెట్లు చాలా జోష్ మీద ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అటు మొన్న గత వారంలో అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. కొత్త రేట్లతో ఆశలతో అటు ఏషియన్ మార్కెట్స్ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ చమురు ధర కూడా 81.6 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ప్రభావం స్పష్టంగా స్టాక్ మార్కెట్ లపై ఉందని చెప్పేసి స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సాయి మాధవి. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.